అని ఈ రోజే ఫిక్స్ అయినా లాస్ట్ స్టేట్మెంట్ మీ నుంచి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో యాక్చువల్గా ఈ హౌస్లో నాకు అవతల వ్యక్తి బాగా ఆడుతున్నాడు, గేమ్ టాస్క్లు కానీ పర్ఫార్మెన్స్ అన్నింటిలో బాగుంది అని నా మనసుకి అనిపించిన వాళ్ళు ఇంతవరకు ఎవరిని నామినేట్ చేయాలి. ఫస్ట్ టైం రేవంత్ నామినేట్ చేస్తున్నా, బాగా ఆడుతున్నాడు, ఆడతాడేమో నమ్మకం ఉన్నా ఫస్ట్ టైం నామినేట్ చేస్తున్నా. ఇప్పటికే రేవంత్ అందరూ నామినేట్ చేస్తున్నాను నేను తప్ప. కరెక్ట్, ఫర్ ద ఫస్ట్ టైం నాకు నామినేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే జనాలు కూడా తగ్గిపోయారు, దట్టు లాస్ట్ వీక్ నాకు మిస్టేక్స్ కనిపించాయి రేవంత్ గేమ్లో, కాబట్టి నామినేట్ చేస్తున్నా. దాని రీజన్స్ నాకు ఉన్నాయి, గెట్ రీజన్స్ చెప్తాను ఒకటి. సో సార్ రేవంత్ ఇటు అటు కాదు, సింపుల్గా చెప్తున్నా, పర్సనల్గా ఎవరితో ఏమో అన్ని గేమ్ పరంగానే నాకు మనసుకి నా కళ్ళ ముందు కనిపించిన ప్రతి ఒక్కటి చెప్తా. రేవంత్ ఒక వ్యక్తికి బాగా చదువుతున్నాడు అనుకోండి, 95 మార్కులు వచ్చినా 5 ఎందుకు తగ్గారా అని అంటాం గట్టిగా, ఏం రా 5 తగ్గినాయని. అలాగే రేవంత్ క్యాపబిలిటీ ఉన్న ఆడగాడు. రేవంత్ ఏం చేశాడు లాస్ట్ వీక్ అంతా 140 వచ్చినాయి, వస్తే అవతలోడు దొరికిన ప్రతిసారి మళ్ళీ అవతలోడికి ఇస్తున్నాడు. ఒక 4-5 సార్లు అట్లీస్ట్ తీసుకుంటాడు, అక్కడ వెళ్ళి నిలబడతాడు వినాయ దగ్గర, ఇద్దామా వద్దా. ఏమి 140 వస్తే 200 వస్తే కాదంటారా, 200 వస్తే 250 వస్తే అది తప్పు కాదు కదా. అలాంటిది తీసుకున్న ప్రతిసారి మళ్ళీ వెళ్ళి గుట్టగా వర్క్ చేయడం ఏం ప్రూవ్ చేయాలని, అంటే మంచితనం ప్రూవ్ చేయాలనే మాట్లాడచ్చా నేను. సో ఆదిరెడ్డి గారు, మీది పాయింట్ సిల్లీగా వేసారా సీరియస్గా వేసారా, లేకపోతే వినండి, నేను సిల్లీ అనిపిస్తే స్ట్రాంగ్ రెండు పక్కనే. సో మీరు వేయాలని వేశారా లేకపోతే మీకు అంటే మీకు అనిపించిన పాయింట్లో నేను ఇందాల యాక్చువల్లీ వినయ్ గారు కూడా చెప్పినట్టు నేను నాకు అనిపించింది మీకు రాంగ్ అవ్వచ్చు, మీకు అనిపించింది నాకు రాంగ్ అవ్వచ్చు. సో ఆ రోజు నేను వినయ్ ఏమనుకున్నామంటే, ఫస్ట్లీ చేపలు పట్టుకోవడం అనేదే ఇట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ నాకు తెలిసి ఆ గేమ్లో, చేపలు పట్టుకోవడం అది నేను 100 కి 1000% చేశా. ఓకేనా, కొన్ని కాదు, 21 అట్లా లెక్క లేకుండా పట్టుకున్నా. అయితే సేమ్ టైం నా దృష్టిలో గేమ్ ఏంటంటే, పక్కోటిది లాగితేనే గేమ్ అని కాదు, నాకున్న దాన్ని నేను సేఫ్గా కాపాడుకోవడం కూడా గేమే అలాగని చెప్పి దర్జాగా చెప్తా, ఒక్కని కూడా రానివ్వలేదు నేను, వచ్చినా కూడా ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలిసి అన్నట్టేనే ఉన్నాను. కాబట్టి అలాంటి టైంలో మేము ఇప్పుడు ఎందుకంటే అంత కష్టపడి ఆ అమ్మాయి ఆపుతుంది, ఇంత కష్టపడి నేను పట్టుకున్నప్పుడు నా సేఫ్ గేమ్ అంటే నాకు అదే, నాకు వచ్చింది నేను కాపాడుకోవడం కూడా గేమే, ఆ రకంగానే ఆడాను. మీకు ఫేక్ అనిపిస్తే మీరు చెప్పినట్టు నేను ఫేక్ అనలేదండి. మీరు చెప్పినట్టు అవతలోడిది పట్టుకోవడం, అవతలోడిది లాక్కోకపోవడము, లాక్కుంటేనే గేమ్ కాదు నాది, నేను చేపలు 20-21 దొరికాయి ప్రతిసారి దాపెట్టుకున్నా అన్నారు, దాపెట్టుకునే ఉండుంటే నేను తప్పట్టే ఉండదు. ఓకే, అలాంటి తీసుకున్నారు కదా, తీసుకోవడం దానికి కూడా చెప్తాను, తీసుకోవడం మళ్ళీ ఇవ్వడం ఎందుకు, తీసుకోకుండా ఉంటే అది కూడా గేమే సార్, అది కూడా గేమే. ఎలా చెప్తాంటారా, నేను లాస్ట్ టైం ఒక పాయింట్ సూర్య అన్నాడు నన్ను రేవంత్ రెచ్చగొట్టాడు, ఆ పదం నచ్చదు అందుకని నెక్స్ట్ డే నేను అటాక్ వెళ్ళాను అని చెప్పి, అది 100% రాంగ్ అనే విషయం ఆ రోజు నాగార్జున గారి ముందు చెప్పాను, సూర్యకే చెప్పాను. నేను మీరు నేను అనుకున్నాం, మీరేమన్నారు, రేవంత్ దగ్గర ఒక్కడు తీసుకున్నా నేను గెలిచినట్టు అని పదం అంటే, ఓకే బ్రో ట్రై చేయ బ్రో తీ బ్రో అని చెప్పి మనం గేమ్ పరంగా అలా మాట్లాడుకుని అయింది. ఆ పదాన్ని సూర్య నేను సూర్యకి చెప్పానేమో అనుకుని సూర్య ఫీల్ అయ్యి సూర్య ట్రై చేశాడు, బట్ మీరు అన్నారు కదా నేను తిరిగి వెనక్కి ఇస్తున్నా అని చెప్పి, అమ్మో ఏం గట్టి మాట్లాడుతాను నెమ్మదిగానే కదా. ఓకే, సో మీరు అన్నారు కదా, నేను అప్పుడు ఏం చేశానంటే ఒక 10 తీసుకుంటే వినయ్ ఈ 5 ఉంచు బ్రో, ఇగో బ్రో నాకు ఎందుకు ఇచ్చేస్తా అని చెప్పి అలా తీసుకున్నా. అది తప్పు కాదే, తప్పు కాదు, 5 కూడా తీసుకుంటే బాగుండదు, తీసుకుని బాగుండదు బ్రో. నేను మళ్ళా అటాక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ పట్టుకోవడానికి వెళ్ళిన, ఇక్కడ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ నా ఉన్నవి కాపాడుకోవడం అది కూడా పార్ట్ అదే. నేను ఫస్ట్ పాయింట్ అదే, క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ 10 తీసుకుని 5 ఇస్తే వాళ్ళు మళ్ళీ రైడ్కి రాకుండా ఉంటారేమో, నాది నేను సేవ్ అవుద్దని నీలో నాకు కనిపించింది దరిద్రం. ఓకే, అదే నీ గేమ్ అక్కడ కనిపించింది, బట్ నాకున్న 15 ఒక అట్లీస్ట్ 1% అయినా నేను అంచనా చేయగలను. అదొక పాయింట్ బ్రో, ఇంకో పాయింట్ వచ్చి గేమ్ లో వీడియో కూడా ప్రూఫ్ చూపించారు, దీనికి మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అగ్రెసివ్ ఆడొచ్చు, అవతలకి దెబ్బలు తగిలేంత అగ్రెసివ్ అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎగ్జాంపుల్ కి గీతక్కను తోసినప్పుడు అక్కడ పడింది, ఆ తర్వాత కీర్తి గారు పడింది, కానీ అవి రెండు ఇన్సిడెంట్లు చాలు చాలా అగ్రెసివ్ ఆడరు, అంత అగ్రెసివ్ పని లేదు. ఎవరైనా అడ్డం వస్తున్నప్పుడు మనం తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయాలి, కానీ వాళ్ళని తోసి తీసుకోవడం అంటే అమ్మాయిలకి ఎవరికి కూడా, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ కి అబ్బాయిల చేతుల నుంచి ఒక ఫిష్ కూడా దొరకదు మోస్ట్లీ. ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఒక అమ్మాయి వస్తుంటే తోసి తీసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. 100% ఆది గారు, మీ అన్నదానికి నేను పక్కా ఏకేపీ ఇస్తాను, ఒప్పుకుంటాను. మిస్టేక్ తప్పు చేస్తే మోమాట పడకుండా ఏ భయం లేదు, అందరూ ఒప్పుకుంటా. కానీ అన్ఫార్చునేట్లీ నేను అగ్రెసివ్ గా వీడియో వచ్చింది, కానీ పక్క వాళ్ళు కూడా నన్ను తోసి ఆ పట్టుకునే ప్రాసెస్ లో నీ కాళ్ళ మధ్యలో చేయి తగిలినా, లేకపోతే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు బాధ్యత గారు నేను 2-3 సార్లు ఇట్లా
అనుకున్నాను. తర్వాత శ్రీహాన్ వచ్చినప్పుడు కూడా శ్రీహాన్ చేయి పెడితే దానిపైన కాలు పట్టుకుని నేను తీసుకున్నా. ఇవయ్యాయి, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కాదు తప్ప వాంటెడ్లీ తొయ్యాలని చెప్పి తొయ్యలేదు. బట్ అది కూడా నాకు ఏం చెప్పా నాగార్జున గారు, నువ్వు ఎంత బాగా అన్నా అగ్రెషన్ అనేది కనబడుతుంది కాబట్టి అది తగ్గించుకో. పార్ట్ ఆఫ్ గేమ్ అయినా ఓవర్ అగ్రెషన్ పనికిరాదు. ఎందుకంటే సార్ ఓవర్ అగ్రెషన్ అనేది సార్ ఇప్పుడు సీరియస్ గా బ్రో, అది చాలా గట్టిగా పుష్ చేసుకపోతే అక్కడ వెళ్ళి పడ్డం ఇక్కడ వెళ్ళి పడ్డం చెప్పాను కదా సింపుల్ థింగ్. ఒకరిని తోసి తీసుకోవడం అంటే ఎవరికైనా ఈజీయే. ఓకే, పోటీ పడి ముందెళ్ళి లాక్కు పట్టుకుంటే ఓకే, కానీ నేను వెళ్ళిన ప్రతిసారి షూ ఇట్లా పెడుతున్నాను, ఎవరైనా అమ్మాయి చెయ్యి పెట్టగానే తీసేస్తున్నా, షూ కింద అమ్మాయి చెయ్యి ఉందని అబ్బాయి చెయ్యి ఉన్నా కూడా ట్రై చేస్తాను. అంటే అలాగే ఎవరికైనా డబ్బులు సారీ నేను కూడా అలాగే చేశాను కానీ అలాగని చెప్పి వదిలేను కదా. ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి, మంచి చేసిన సిచ్యువేషన్ తీసుకొచ్చి నామినేషన్ ఊర్జీరు. మీ దగ్గర తప్పులు తీసుకొచ్చి నామినేట్ చేసేది ఉన్న తప్పులు చెప్తా. మీరు అన్న థర్డ్ పాయింట్ నేను ఒప్పుకుంటున్నాను సార్. మూడో పాయింట్, ఇంకొక పాయింట్ ఉంది, ఇంకో పాయింట్ ఉంది బ్రో, మెయిన్ పాయింట్ బ్లూ బ్లూ మూమెంట్ ఉంది చూసారా, బ్లూ ఆఫ్ ద మూమెంట్ మూమెంట్ ఆఫ్ ద బ్లూనా సంథింగ్ కాల్ ఆఫ్ ద బ్లూ మూమెంట్ ఉంది చూసారా. దాన్ని ఏం జరిగింది, ఇనాయా సంచాలక్, ఇనాయా సంచాలక్ ఉన్నప్పుడు యాక్చువల్ గా అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎక్స్ప్లెయిన్ చేసింది పార్ట్నర్కి అర్థమైంది, రోహిత్ బాగా చెప్పాడు, మీరు బాగా చెప్పలేదు, దెర్ ఇస్ నో డౌట్. చెప్పకపోవడం తప్పేం కాదు, వెళ్ళేటప్పుడు కూడా ఒకరిద్దరు అన్నాం అర్థమైంది కదా అని, అర్థమైంది అన్నారు, అక్కడికి వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత ఇనాయా అక్కడ సంచాలక బాగా చేసింది ఖచ్చితంగా, ఎందుకంటే రెండు అవకాశం వేరే వాళ్ళ తీరు. అవును, మళ్ళీ రెండో అవకాశం ఇచ్చింది, అది మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇచ్చిన తర్వాత ఒప్పుకుంటే అయిపోయింది, మీరు బాగా మీరు చెప్పారు, ఆయన చెప్పారు, యాప్ట్ గా 99.99% యాప్ట్ గా చెప్పారు, మీరు యాప్ట్ గా రాలేదు దగ్గర రాలేదు, ఎందుకంటే మీరు సిచ్యువేషన్ వేరేగా చెప్పారు. ఓకే, అయిపోయిందా, అయిపోయింది, నాకు ఆ టైం చెప్పడం రాకపోవచ్చు, అది తప్పు కాదు బ్రో, అది అసలు తప్పే కాదు, తప్పు కాదు. ఇనాయ బాగా చేసింది ఆ టైంలో, మీరు వెళ్తూ వెళ్తూ ఇంట్లోకి వెళ్తూ ఇనాయ మీద కోప్పడుతూ వెళ్ళారు బ్రో. ఒక్క నిమిషం, అది అసలు నేను యాక్సెప్ట్ చేయను, ఒక్క నిమిషం అసలు నచ్చలేదు. ఎందుకంటే ఎందుకంటే ఒక్క మాట అన్నాను, దీనికి డిఫరెంట్ డిఫెండ్ చేస్తా, ఎందుకంటే చెప్పండి, ఆమె నేను అడిగాను, ఆమె ప్రాపర్ గా చెప్పున్నా బాగుండేదేమో అన్నాను తప్ప నేనేమి ఎటువంటి ఆమె వాళ్ళు ఇదైంది వీళ్ళ ఇదని చెప్పి నేనైతే ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయలేదు. అది మీకు రాంగ్ అనిపిస్తుంది, నేను దాని మీరు మీరు అన్న స్టేట్మెంట్ కూడా చెప్తాను. ఆయన ఫాదర్ గురించి చెప్పారు, ఫాదర్ గురించి చెప్పడానికి లేని ఫాదర్ నాన్నని తీసుకొస్తా అంటే కోపంగా వెళ్ళారు, అది తప్పే ఉంది బ్రో, నాకు అనిపించిందే కదా, అది నా అది ఆ టైం నేను హర్ట్ అయింది, నేను రాంగ్ ఏమన్నా కదా, అదే చెప్తున్నా, దానికి అట్టవాల్సిన అవసరం లేదు, అనవసరమైన వాటికి మన వైపు మిస్ నేను హర్ట్ అవడం కూడా తీసుకోవాలి బ్రో, ఓటమిని కూడా తీసుకోవాలి. ఓకే సార్, ఇక్కడ సింపుల్ ఓటమి, అది పెద్ద ఓటమి కూడా కాదు, ఇద్దరు బాగా ఆడారు, అక్కడికి వచ్చి అతని ఎక్స్ప్లెనేషన్ బాగుంది, అయిపోయింది, మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయారు, ఓడిపోయారు, దాన్ని మళ్ళీ డ్రాక్ చేసుకుంటూ బాధపడుతూ వెళ్ళడానికి ఏమి లేదు, అక్కడ పాయింట్ లేదు. మీరు సంచాలక్ గా రెండో ఛాన్స్ ఇచ్చిన అమ్మాయిని కూడా ఫీల్ అవ్వడం అంత కరెక్ట్ కాదు. ఇంకొక పాయింట్ ఉంది, నాలుగో పాయింట్ ఏంటంటే, క్యాప్టెన్సీ కంటెండర్ గా చేసేటప్పుడు ఆ అమ్మాయి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అనేది నా పాయింట్. ఎందుకు మీరు అన్నారు క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి క్యాప్టెన్ అవ్వకూడదా తీసుకోవాలని, అలా అందంలో తప్పు లేదు, కానీ మీతో పాటు కష్టపడ్డ అమ్మాయి దట్టు నెక్స్ట్ లెవెల్లో, ఇంతవరకు 8 వారాలు 7 కెప్టెన్స్ వస్తే 7 వారాలలో సపోర్టింగ్ టాస్క్ లేని వారమే లేదు, ప్రతి వారం సపోర్టింగ్ టాస్క్ వస్తున్నప్పుడు మనకి క్లియర్ గా క్లారిటీ ఏంటి, 99.99% మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ వచ్చే అవకాశం ఉంది బ్రో. అన్ని అలాగే ఏకాభిప్రాయం అనగానే ఉంటాయని చెప్పి కూడా రూల్ లేదు కదా, 99.99% మీరు ఎవరికి నేను నమ్మకపోవచ్చు, అందుకే ఏకాభిప్రాయం అమ్మాయ్యా అని నేను నమ్మకపోయాను తప్పలేక నిట్టు. దీంట్లో మీరు తప్పు పట్టట్లే, ఇచ్చిండుంటే బాగుండేది అంటున్నా, మీరు తప్పు చేశారంటున్నా. ఎందుకు అంటున్నారంటే మీతో పాటు గీతకో కీర్తియో మీ టీం కాని వ్యక్తి ఉంటే మీరు ఫైట్ చేయడం ఓకే, మన టీమే ఉండి మనతో కష్టపడ్డ అమ్మాయి ఇంతవరకు క్యాప్టెన్ కాని వాళ్ళు ఉండి నెక్స్ట్ లెవెల్లో మనం వెళ్ళిపోతాం అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అనుకున్న ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇచ్చిండుంటే బాగుండేది, ఇవ్వకపోవడానికి ఆ పెద్ద తప్పుగా నేను ఎందుకంటే అంత ఈజీగా కెప్టెన్సీ కంటెంట్ వదిలేను కదా, నేను దాని గురించే మాట్లాడాను, ఆవిడకి అది చెప్పాను, మీ ఇద్దరు హార్ష్గా కానీ గట్టిగా ఏం మాట్లాడుకోలే, ఆవిడ ఏమనుకుందంటే మీరు ఒప్పుకోలేదు కదా రేవంత్ గారు, నేను ఒప్పుకోలేదు అందుకని చిట్టి తీసాను ఆవిడ అన్నది అక్కడితో అయిపోయింది, అది మీకు వేరేలా అనిపిస్తే ఐఎమ్ సారీ, నేను ఇంక దాంతో మించి ఇంకేం చెప్పలేను, అంతే రండి నేను కొట్టాను రండి, అయిపోయి 4 పాయింట్లు అన్న 3 4 చెప్పారు రండి, అదే తగిలిందా సారీ సైడ్ వెళ్ళదని కొంచెం గట్టి తగిలిందా సారీ అట్టే పోయింది వెళ్ళిపోయా ఇంకేమేమి చెల్లపెంకులు ఏమేమి అనుకుంటున్నాను.